రాబోయే రోజుల్లో తెలంగాణ బిజినెస్ హబ్గా మారబోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భవిష్యత్ అవసరాలకు విద్యుత్ అందుబాటులో ఉండేలా అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. అయితే ఇండస్ట్రియల్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఒక్క నిమిషం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండొద్దని చెప్పారు. వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న నమ్మకం కలిగించాలన్నారు. వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ శాఖపై అధికారులతో సమీక్ష చేశారు సీఎం. సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. డిమాండ్ అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. వివిధ శాఖల్లో వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రైతులకు సోలార్ పంపు సెట్లను ఉచితంగా అందించి వారిని సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలన్నారు. కొండారెడ్డిపాలెను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రేవంత్. సోలార్ పంప్ సెట్ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్పై రైతుకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వంట గ్యాస్ బదులుగా సోలార్ సిలిండర్ విధానాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. వీటిపై మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి సోలార్ సిలిండర్ బిజినెస్ వైపు ప్రోత్సహించాలన్నారు. అటవీ భూముల్లోనూ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలన్నారు. ఏటా 40,000 మెగావాట్స్ విద్యుత్ అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రణాళికబద్ధంగా వ్యవహరించి దుబారాను తగ్గించాలన్నారు. ఓవర్లోడ్ సమస్యకు శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు సీఎం రేవంత్.